రాష్ట్రానికి మరో 4 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడిందన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. 13 జిల్లాలకు ఆరెంజ్, మరో 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. హైదరాబాద్ లోను తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని చెప్పారు అధికారులు. భారీ వర్షాలతో ఇవాళ కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. మరో 4 రోజులు వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో సెక్రటేరియట్లో సీఎం రివ్యూ చేశారు. గోదావరిలో వరద పరిస్థితి, భద్రాచలంలో ముంపు పరిస్థితిపై ఆరా తీశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, అంతా అదుపులోనే ఉందని సీఎంకు వివరించారు సీఎస్ శాంతికుమారి. బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పాలన మీద పోరాటం మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు బీజేపీ ముఖ్య నేతలు. హైదరాబాద్ అమీర్పేట్లో శుక్రవారం రాత్రి జరిగిన కోర్ కమిటీ మీటింగ్లో వివిధ అంశాలపై చర్చించారు. ప్రజా సమస్యలపై ఆగస్టు 1 నుంచి క్షేత్ర స్థాయిలో ఉద్యమించాలని డిసైడ్ అయ్యారు. రానున్న ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలని, పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు కమలం నేతలు. వచ్చే 100 రోజులు బీజేపీకి చాలా కీలకమన్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులతో ఈ నెల 25న హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేస్తామన్నారు. కొత్త పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం పోరాడతామని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సమష్టి నాయకత్వంతో ముందుకు వెళ్తామని, రాష్ట్రం నుంచి కల్వకుంట్ల కుటుంబ పాలనను తరిమి కొడతామని చెప్పారు కిషన్ రెడ్డి. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. సొంత పార్టీలోనే కొందరు తనపై ఫిర్యాదులు చేశారంటూ భావోద్వేగానికి గురయ్యారు బీజేపీ స్టేట్ మాజీ చీఫ్ ఎంపీ బండి సంజయ్. ఇప్పటికైనా ఫిర్యాదులు బంద్ చేయాలని కోరారు. కొందరు ఢిల్లీకి తప్పుడు రిపోర్ట్లు పంపిస్తున్నారన్నారు. కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేసుకునివ్వాలని కోరారు సంజయ్. పత్రికల్లో ఉండేవాళ్లు ప్రజల్లో ఉండలేరంటూ కామెంట్ చేశారు బండి. రాష్ట్రంలో 52% ఉన్న బీసీలకు కేవలం 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నారన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో పర్యటించిన ఆయన బీసీలకు గొర్రెలు బర్లు తప్ప ఏమిచ్చారని ప్రశ్నించారు. బీసీలను ఆదుకుంటామని మంత్రులతో కాదు సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పాలన్నారు. బీసీ ఎంబీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తున్నా డబ్బులు మాత్రం ఖర్చు చేయడం లేదన్నారు ఆర్ఎస్పీ. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్. ప్రాజెక్టు పనులతో దెబ్బతిన్న పర్యావరణ పునరుద్ధరణకు 447 కోట్లు, ఎన్వైరన్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్ కోసం ఇంకో 3,240 కోట్లు ఖర్చు చేయాలని ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను విచారించింది ఢిల్లీలోని ఎన్జీటీ ప్రిన్సిపల్ బెంచ్. ఈ ప్రాజెక్టుతో పర్యావరణంపై పడే ప్రభావ నివేదికను సమర్పించడానికి కేంద్ర పర్యావరణ శాఖకు 3 నెలల గడువు ఇచ్చింది. డ్యూటీల నుంచి తొలగించిన 1,654 మంది గెస్ట్ లెక్చరర్స్ను విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. 10 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని అక్రమంగా తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. గతంలో పనిచేసిన వారందరినీ రెన్యువల్ చేసి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గెస్ట్ లెక్చరర్లను తొలగిస్తూ ఈ నెల 19న ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త వారి రిక్రూట్మెంట్ కోసం మరో నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ 20 మంది గెస్ట్ లెక్చరర్లు హైకోర్టును ఆశ్రయించారు. శ్రీలంకతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 2 రోజుల పర్యటనలో భాగంగా భారత్ వచ్చిన శ్రీలంక ప్రెసిడెంట్ రణిల్ విక్రమసింఘే ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆర్థిక, వాణిజ్య అంశాలపై శ్రీలంక, భారత్ కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 2 దేశాల మధ్య విమాన కనెక్టివిటీని పెంపొందించడానికి అంగీకారం కుదిరిందన్నారు మోదీ. శ్రీలంకలో యూపీఐని ప్రారంభించాలని నిర్ణయించామని చెప్పారు. సంక్షోభ సమయంలో శ్రీలంకకు అండగా నిలిచిన భారత్కు ధన్యవాదాలు తెలిపారు ఆ దేశ ప్రెసిడెంట్ రణిల్ విక్రమసింఘే. దాదాపు 4 బిలియన్ డాలర్ల ఆర్థిక తోడ్పాటుతో పాటు ఔషధ సామగ్రి వంటి సాయం అందించారని చెప్పారు. భారత్ సహకారం మరువలేందన్నారు శ్రీలంక ప్రధాని. భారత్ అభివృద్ధి పొరుగు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. మణిపూర్ అంశం 2 రోజు కూడా పార్లమెంట్ను కుదిపేసింది. వరుసగా 2 రోజు ఎలాంటి చర్చ లేకుండానే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మణిపూర్ అంశంపై రూల్ 176 ప్రకారం చర్చకు సిద్ధమని కేంద్రం ప్రకటించగా, రూల్ 267 ప్రకారం చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. గందరగోళంతో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ప్రస్తుత రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలే తప్ప జనం సమస్యల్ని పరిష్కరించేలా లేవన్నారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.
మధ్యప్రదేశ్ గ్వాలియర్లో పర్యటించిన ఆమె జన్ ఆక్రోష్ ర్యాలీలో పాల్గొన్నారు. రాజకీయ సంస్కృతిని కాపాడటం ప్రధాని మోదీ విధి అన్నారు. రెండు నెలలుగా మణిపూర్ తగలబడుతుంటే ఏం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ప్రియాంక.